Om Shanti Murali Manoharayatra 20/10/2021 పరమాత్ముని సత్య పరిచయము. నేను శాంతి స్వరూప ఆత్మను. మనుష్యుడ నుండి దేవతగా అయ్యే పురుషార్థము చేస్తున్నాను. నా పురుషార్థములో విఘ్నరూపమైన రావణుడిపై విజయాన్ని పొందుతాను. నేను నా యోగ శక్తిని ఉపయోగిస్తున్నాను. నా ఆత్మీక సంబంధము ఒక్క శివబాబాతో ఉంది. వారి నుండి ధైర్యాన్ని శక్తిని ఇమర్జ్ చేసుకుంటున్నాను. ఇవి ఆత్మనైనా నాలో ఉన్న దివ్య గుణాలు. బాబా స్మృతితో నేను కర్మక్షేత్రములో దివ్య గుణాలను అనుభవము చేస్తున్నాను. మాయా రావణుడిపై విజయము పొందుతాను. శివబాబా, నా పురుషార్థములో ఎల్లప్పుడూ మీ సలహాలను పాటిస్తాను. ఎప్పుడు నా సొంత మతాన్ని పరమతాన్ని కలపను. మీ స్మృతిని
మరచిపోవటం వలననే నేను మాయా రావణుడే భయంకర రూపాన్ని చూసి గాబరా పడుతున్నాను. శివ బాబా, నేను పట్టు వదలక మీ స్మృతిలో ఉంటూ మాయను ఓడిస్తాను. ఈ ఆత్మీక యుద్ధ మైదానములో విజయము నాదే. నా పక్షమున సర్వ శక్తివంతుడైన శివ బాబా ఉన్నారు. పురుషార్థములో నా ఎదుట నిలబడి ఉన్న ప్రత్యర్థులు ఒకరు దేహాభిమానము రెండవ వారు కామ వికారము. వీరిపై నేను విజయము సాధించి విశ్వాధిపతిగా అవుతాను. శివబాబా, నేను కర్మ క్షేత్రములో ఉంటూ కూడా స్మృతిపై అటెన్షన్ ఉంచుతాను. స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ కామ వికారపు శిరస్సును ఖండిస్తాను. నా అర్ధకల్పపు మహాశత్రువును అస్సలు వదిలిపెట్టను. రావణుడి
శాపము వలనని నేను పూర్తిగా క్రిందికి దిగిపోయాను. శివబాబా, మీరు ఇచ్చే జ్ఞాన యోగ శక్తులతో నేను మరల ఈ 50-60 సంవత్సరములలో ఎక్కే కళలోనికి వచ్చేస్తాను. శివబాబా, మెట్లు దిగడానికి నాకు 5,000 సంవత్సరాలు పట్టింది. పైకి ఎక్కడానికి కేవలము 1 సెకండు మాత్రమే పడుతూ ఉంది. బాహుబలము కంటే యోగ బలము ద్వారానే నేను మాయాజీత్గా అవుతున్నాను. సత్యయుగ దైవీ ప్రపంచపు మొదటి రాకుమారుడైన శ్రీకృష్ణుని జతలో నేను ఆడుకుంటూ రాజ్యము చేస్తూ అర్ధకల్పము గడిపాను. శివబాబా, ఆ రోజులు పూర్తి కల్పములోనే భిన్నమైనవి. నేను ఆ దైవీ ప్రపంచానికి వెళ్ళే పురుషార్థము చేస్తున్నాను. శివబాబా, జీవించి ఉన్నంత వరకు మీ జ్ఞాన అమృతాన్ని త్రాగుతూ ఉంటాను. ఇదియే
గీతా యుగము మరియు సంగమ యుగము. గీతా జ్ఞానదాత శివబాబా, మీరు వర్తమాన సమయములో వచ్చి ఉన్నారని దేవత ధర్మ స్థాపన చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. శ్రీకృష్ణుని రాక ద్వాపర యుగములో అనే నా భావనను సరిచేసుకుంటున్నాను. శివబాబా, నాకిప్పుడు స్పష్టమైన యథార్థమైన జ్ఞానము లభించినది. నేను నిరాకార శివుని నుండి శక్తులను పొందుకుంటున్నా. శివశక్తి సైన్యమును నా తనువు మనస్సు ధనముల సహితంగా శివబాబాకు బలిహారమవుతున్నాను. శివబాబా, దీనికి బదులుగా నేను అన్నీ మీ నుండి కొత్త ప్రపంచములో కొత్తవే తీసుకుంటాను. శివబాబా, నేను ఆత్మను మీ శరణులో సురక్షితముగా ఉన్నాను. కల్పకృతము మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకున్నాను. మళ్ళీ ఈ కల్పములోనూ
తీసుకుంటున్నాను. శివబాబా, నేను పురుషార్థములో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నా సోదరులను కూడా పైకి ఎక్కిస్తున్నాను. శివబాబా, మీరు బోధించే గీతా జ్ఞానము ద్వారా ప్రాయః లోపమైన దేవీ దేవత ధర్మము మరలా స్థాపించబడుతూ ఉంది. శివబాబా, ఈ మహత్తర కార్యము కొరకు మీరు వజ్రాల వ్యాపారి అయిన బ్రహ్మా శరీరాన్ని ఉపయోగిస్తున్నారు. కనిపిస్తున్నది ఈ బ్రహ్మ కానీ మొత్తము కార్యాన్ని నెరవేర్చేవారు మీరేనని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు నిరాకారుడు, మీ నివాసము పరంధామము, మీ కర్తవ్యము అందరినీ పావనముగా చేసి ఇంటికి తీసుకుని వెళ్ళడము. శివబాబా, ఈ విధంగా నేను మిమ్మల్ని మీ రూపాన్ని మీ కర్తవ్యాన్ని యథార్థముగా తెలుసుకొని
అర్థము చేసుకొని స్మృతి చేస్తున్నాను. ఈ ప్రజాపిత బ్రహ్మను చూసి నేను ఎటువంటి కన్ఫ్యూజన్లోనికి రావడము లేదు. శివబాబా, మిమ్మల్ని ఖచ్చితముగా అర్థము చేసుకొని ఆ విధంగానే స్మృతిలో లీనమవుతున్నాను. ఈ బ్రహ్మ ద్వారా ఏమి చెప్పినా అది మీరు చెప్తున్న శివ భగవాను వాచయే బ్రహ్మ వాచ కాదు. దేవత ధర్మ స్థాపనకు సూత్రధారి మీరేనని నాకు పూర్తి విశ్వాసముంది. అష్టరత్నాలను తయారు చేసిన ఘనత నవరత్నమైన శివబాబాదే. శివబాబా, నేను మీ స్మృతిలో ఉంటూ వంట చేస్తాను. స్మృతిలో ఉంటూనే తింటాను. దీని ద్వారా లభించే శక్తి గుప్తమైనదని నేను అనుభవపూర్వకముగా తెలుసుకున్నాను. శివబాబా, నేను త్రిమూర్తి చిత్రమును చూస్తూ వారసత్వాన్ని గుర్తు చేసుకుంటున్నాను.
శివబాబా, నా పురుషార్థము మన్మనాభవ మద్యాజీభవ అనే ఈ రెండు మంత్రాల ద్వారా సంపన్నమవుతూ ఉంది. శివబాబా, థ్యాంక్స్ బాబా. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.